ఢిల్లీ విషయానికి వస్తే ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి ఒక అంశం మళ్ళీ తిరుపతికి వచ్చింది. ఎట్లా చూస్తారు, నమ్మకం ఉన్నదా? నమ్మకం పూర్తిస్థాయిగా లేదు. మాదిగ జాతిని నమ్మించి మోసం చేసే పని చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి కమిటీ అని కాలయాపన చేస్తున్నారు. కమిటీ మళ్ళీ వేయాల్సిన అవసరం ఏముంది? ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేసింది వర్గీకరణ విషయంలో అడిగే వాళ్ళకు కూడా దీటైన సమాధానం. 1969లోనే లోకూర్ కమిషన్ని నియమించి ఆనాడు హర్యానా పంజాబ్ రాష్ట్రాలలో మొట్టమొదటిగా వర్గీకరణని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉషా మెహ్రా కమిటీని పూర్తిస్థాయిగా ఇక్కడ ఏసీ 23 జిల్లాలు అప్పుడు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉండేనో ప్రతి ఒక్క జిల్లాలో పర్యటించి ఉషా మెహ్రా కమిషను మా స్థితిగతుల మీద, మా దళితులు పూర్తిస్థాయిగా ఉన్న 59 ఉప కులాలకు సంబంధించి వాళ్ళ స్థితిగతుల మీద ఆల్రెడీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కొత్త రిపోర్ట్ అవసరం ఏముంది? 2008లో ఇచ్చిన కమిటీ రిపోర్టు, దాని తర్వాత మీరు అధికారంలో ఉండి చేయలేదు అని చెప్పి వీళ్ళు ఈరోజు మా మీద విమర్శలు చేస్తారు. కానీ ఉషా మెహ్రా కమిటీ రిపోర్టు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలంగాణలో ఉవ్వెత్తునెగిసిన తెలంగాణ ఉద్యమం ముందు ఎన్నో సమస్యలు కింద పడిపోయినాయి. అందులో ఈ సమస్య కూడా కింద పడిపోయింది. మేము చేద్దామనుకునే సమయంలో కూడా మేము ప్రభుత్వంలో నుంచి లేము. 10 సంవత్సరాల నుంచి గుర్తురాని మాదగలు ఇప్పుడు మాత్రం మోదీ గారికి గుర్తుకొస్తున్నారు. మందకృష్ణ గారు వారిని పూర్తిస్థాయిగా గుడ్డిగా నమ్ముతున్నారు. గుడ్డిగా నమ్మి మాదిగలను తీసుకుపోయి అదే మనోధర్మ శాస్త్రాన్ని తెద్దాం అనుకుంటున్న ఆబడా నాయకుల దగ్గర మాదిగల ఆత్మగౌరవాన్ని కాళ్ళ దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 31వ తారీఖు నాడు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి, దమ్ము ధైర్యం సిగ్గు లజ్జ మానం ఏమున్నా 1% ఉన్నా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వాళ్ళందరు నాయకులు మాట్లాడుతున్నారు కదా. నిజంగా ఒకవేళ 31వ నాడు జరిగే పార్లమెంట్ సమావేశాలలో మీరు వర్గీకరణ బిల్లు పెడితే మాదిగల పక్షాన మేము కూడా స్వాగతిస్తాం. కానీ కాలయాపన చేసుకుంటూ, ఇది ఆఖరి పార్లమెంటు, కాలయాపన చేసుకుంటూ కమిటీల పేరుతో ఇంకా కాలయాపన చేస్తే బీజేపీకి పుట్టగదులు లేకుండా చేస్తామని కూడా చెప్తున్నాం. ఏమైనా భయపడుతున్నదా పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీకి? ఏమైనా భయపడుతుందా కాంగ్రెస్ సీట్లు తక్కువ వస్తాయి అట్లా? కాంగ్రెస్ అరే పిల్లిని చూసి ఎలక భయపడుతుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎలక ఇంత ఉంటుంది అది మేమేంది వాళ్ళేంది? బీజేపీ కేవలం ఈరోజు కులాల పేరు మీద, మతాల పేరు మీద చెప్పుకొని రాజకీయం చేస్తుంది. ఎక్కడన్నా కానీ వాళ్ళు ఓట్లు అడగాలంటే జై శ్రీరామ్ అనకపోతే వాళ్ళకి ఓట్లు పడే పరిస్థితి లేదని ఈరోజు ఆ రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా రాజు రాజే, బంటు బంటే, అది బంటు పార్టీ. ఇంకా బంటు పార్టీకి చూసి మేమెందుకు భయపడతాము? వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరమే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి భారతీయ జనతా పార్టీలు 100 వచ్చినా ఎదుర్కొనే శక్తి, మా రాహుల్ గాంధీ గారు అంటారు కదా న్యాయక హక్ మిల్లే తక్కని, అదేవిధంగా మేము ముందరికి వెళ్తున్నాం. అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని ఎందుకు రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? మేము రాజకీయం చేయలే, వాళ్ళు రాజకీయం చేసారు. రాముడు వాళ్ళకి ఒక్కరికి దేవుడు కాదు, మా అందరికి దేవుడు. వీళ్ళకొక్కరికే దేవుడు అన్నట్టు ఈరోజు వాళ్ళొక్కరే ఈ అయోధ్య మందిరాన్ని కట్టినట్టు. నిజంగా దాన్ని రాజకీయం చేసేది అంటే మన దేశ ప్రథమ పౌరులని ఎందుకు పిలవలేదు? ఎందుకు గిరిజనరాలని పిలవలేదా? అదే కదా మీరు చేసే రాజకీయాలు. కేవలము ఇటువంటి రాజకీయాలు ఉంటాయి ఈ బీజేపీవి. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, దాన్ని రాజకీయంగా చేయకండి అని అంటుంది. దాన్ని మేము రాజకీయం చేస్తున్నాం, వీళ్ళు అంటున్నారు. ఎక్కడ రాజకీయం చేయట్లేదు. రాముడు అనేవాడు మా అందరికీ దేవుడు, మీ ఒక్కరికి దేవుడు కాదు. జై శ్రీరామ్ అని మీరు ఏదైతే అంటున్నారో మేము కూడా జై శ్రీరామ్ అనే అంటాము. కానీ శ్రీరాముని జెండాలో పెట్టి ఓట్లాడుకునేది వీళ్ళు, ఆ జెండాని గుండెలలో పెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ. అంతకంటే తేడా ఏం లేదు. వాళ్ళు జెండాలలో శ్రీరాముని చూపించి ఓట్లాడుతున్నారు. శ్రీరాముడు మా గుండెలలో ఉంటాడని మేము అంటున్నాం. ఇప్పుడు 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అటు ఢిల్లీలో అధికారంలో ఉన్నది, కానీ ఈ రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయింది. కానీ మోడీ వచ్చిండు, బీజేపీ వచ్చింది, ఇక దేశ ప్రజల ఎన్నో నుంచో కోరుకుంటున్నటువంటి కళ నెరవేర్చడం అనేది కొంతమంది సోషల్ మీడియాలో అంటున్నారు. వాస్తవం ఒప్పుకుంటారా దీనికి? తెలువని అజ్ఞానులు ఈ మాటలు మాట్లాడతారు. రాజీవ్ గాంధీ గారు అయోధ్యకి ఫస్ట్ తాళాలు ఓపెన్ చేయించింది రాజీవ్ గాంధీ గారు. తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయోధ్యలో ఆనాడు వీళ్ళు రాజకీయం చేసి ఏక్ దక్కా ఔర్దో, బాబ్రీ మసీద్ తోడ్దో, ముసల్మాన్కి దోయిస్తాన్, పాకిస్తానియా కబ్రిస్తాన్ అని అనుకుంటే ఇటువంటివన్నీ చెప్పి రెచ్చగొట్టి 25,000 మంది ముస్లింస్ల ఊచకోతకి ఆనాడు పాల్పడింది వీళ్ళ రథయాత్ర. కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయాలు ఎప్పుడు చేయలే. ఒకరిని చంపి మరీ వారి శవాల మీద రాజకీయం ఏనాడు చేయలే. ఆ శవ రాజకీయాలు చేసింది ఈ బీజేపీ పార్టీ. అది సబర్మతి ఎక్స్ప్రెస్ ఇష్యూనే కానివ్వండి, అయోధ్య ఇష్యూనే కానివ్వండి, ఈ రోజు చెప్పుకుంటూ పోతే బిల్కిస్ బాను కేసు గురించి మొదలు పెడితే లైన్గా 100 కేసులు చెప్తా నేను. మనుషులను చంపించుకుంటూ, కుల విద్వేషాలను రెచ్చగొట్టుకుంటూ రాజకీయం చేసేది బీజేపీ పార్టీ. అటువంటి రాజకీయాలు మేము చేయం. అటువంటి పరిస్థితి వస్తే రాజకీయాలలో వెనకడగానే వేస్తామేమో తప్ప అటువంటి రాజకీయాలు మాత్రం చేయం. ఈరోజు కేవలము కాంగ్రెస్ పార్టీ వల్ల అయోధ్య ఇష్యూ మరుగున పడదని కూడా నేను అంటాను. ఒక పాజిటివ్ పాయింట్కి వచ్చిందని అంటున్నాను నేను. ఎందుకంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు స్టాండ్ తీసుకోకపోయి ఉంటే
ఇష్యూ పెద్దగా అయ్యేది కాదు. ఎన్నో సంవత్సరాల తర్వాత రాజీవ్ గాంధీ గారు ఫస్ట్ స్టెప్ ముందరికి వేసిండ్రు. ఈరోజు వీళ్ళు దాన్ని నిర్మాణం చేసి అక్కడ ఒక వర్గ ప్రజలు అక్కడ బాధపడుతున్నా కూడా నిర్మాణం చేసిండ్రు. వీళ్ళు నిర్మాణం మాత్రమే చేసిండ్రు కానీ రాముని సెంటిమెంట్ నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్తారు దీంతోపాటు ఇప్పటికే మల్లారెడ్డి కావచ్చు, అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లోకి వస్తున్నారు, కొంతమంది టచ్లో ఉన్నారు అనేటువంటి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లోకి వస్తే ఆహ్వానిస్తారా, వచ్చే అవకాశం ఉందా? మా పార్టీలో చాలా మంది ఇప్పటికే మాకు స్పేస్ లేకుండా ఉన్నాము. మా దగ్గర పూలు అమ్ముకోవడానికి పాలు అమ్ముకోవడానికి స్పేస్ లేదు. ఒకవేళ అటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మా రేవంత్ రెడ్డి గారు పిలుచుకుంటారు, పిలుచుకొని ఎక్కడన్నా పూల స్టాల్ పాల స్టాల్ ఇస్తారు, తప్పకుండా రావచ్చు. ఓకే, ఏం చెప్తారు పార్లమెంట్ ఎన్నికలలో ఎన్ని మెజారిటీ ఆఫ్ సీట్లు వచ్చే అవకాశం ఉంది? 14కి ఒక్క సీటు తగ్గదు, మరొకసారి చెప్తున్నా 14కి ఒక్క సీటు తగ్గదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో విజయభేరి ముగించబోతుంది. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రని కానివ్వండి, ఇప్పుడు మొదలుపెట్టిన భారత్ న్యాయ యాత్ర కానివ్వండి, పూర్తిస్థాయి ప్రభావం చూపిస్తాయి. సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈసారి 14 సీట్లకు తగ్గకుండా మాత్రం గెలుస్తాం. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం నుంచి కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు పోటీ చేస్తే ఆ ప్రదేశాల్లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలుస్తారా? అంటే వీళ్ళు అసెంబ్లీలో ఉండటానికి భయపడుతున్నారు కాబట్టి పార్లమెంట్కి పోతుంది, ఇది ప్రజలు గమనించాలి. కేసీఆర్కి వాస్తవానికి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో అడుగు పెట్టే ధైర్యం లేక, వాళ్ళు చేసిన అవినీతిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందన్న భయంతో పోయిన బడ్జెట్ సెషన్ అంతా కాలిరిగింది, తొంటిరిగిందని పోయి పండుకున్నాడు. ఇప్పుడు మనమే బడ్జెట్ సెషన్ పెడుతున్నాం, ఇప్పుడు కూడా ఏదో ఒకటి చెప్పుకుంటారు, మళ్ళీ ఇంటనే పండుకుంటారు. వీళ్లకు ధైర్యం లేదు, అందుకే వీళ్ళు ఎంపీగా పోయి ఢిల్లీలో కూర్చుంటే ఆడ మోదీ గారే ఉన్నారు కాబట్టి వీళ్ళని కాపాడతారనుకుంటున్నారు. వీళ్ళు చేసిన పాపాలకు మోదీ గారు కాదు బ్రహ్మదేవుడు దిగొచ్చిన వీళ్ళు చేసిన పాపాలను వీళ్ళు తప్పించుకోలేరు. ప్రజాక్షేత్రంలో నిలిచోబెడతామని ఆనాడు ప్రతిపక్షంలో చెప్పినాం, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం ప్రజాక్షేత్రంలో నిలిచోబెడతాం, పందికొక్కులు లెక్క తిన్న మా డబ్బును కక్కిస్తాం. ఏం చెప్తారు మొన్న మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో భాగంగా మాట్లాడిన ఆ ఇంగ్లీష్ భాష మీద కొంత ట్రోల్స్ నడిచినాయి సోషల్ మీడియాలో, సో అటువంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా, సరే వాళ్ళు ఉన్నత చదువు చదువుకున్నట్టున్నారు, పోయి అమెరికాలలో బాత్రూమ్లు కడుక్కున్నట్టున్నారు, కానీ రేవంత్ రెడ్డి అనే నాయకుడు ప్రజల నుంచి ఉద్భవించిన నాయకుడు, ZPTCగా ఇండిపెండెంట్గా పోటీ చేసి అక్కడ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తనను పూర్తి స్థాయిగా ప్రభుత్వ యంత్రాంగం ఓడగొట్టినా మళ్ళా మల్కాజ్గిరికి వచ్చి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలిచిన నాయకుడు. ఆయన ఇంగ్లీష్ మీద మీరు ట్రోల్ చేస్తున్నారే, మరి మీరు అద్భుతంగా చదువుకున్న కాన్వెంట్ ఇంగ్లీష్తో మీరు పోయిన వాళ్ళు, మీరు తేలేని పెట్టుబడులు మా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు, దాని మీద ఏమంటారు అనేది కూడా నేను ప్రశ్నించదలుచుకున్నా. వాళ్ళు పెట్టుబడులు కాదు, వాళ్ళు పోయేది జల్సాలకు, కానీ మా నాయకుడు ఈరోజు దావోస్కి పోయి తెచ్చింది పెట్టుబడులు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పెట్టుబడులు వస్తే లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది, ఆ ఉపాధి కలిగితే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు బాగుపడడం కేసీఆర్ వాళ్ళ కుటుంబానికి ఇష్టం లేదు. ప్రజలు ఎప్పుడు కూడా బానిసలు లేకుండాలే, వాళ్ళు సంపాదించి ఉన్నత స్థాయిలో ఉండొద్దనే భావజాలంతో ఉంటారు కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు ఇటువంటి ట్రోల్స్ చేస్తున్నారు. ఇటువంటి ట్రోల్స్ 100 చేసినా రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక క్రేజ్ నాయకుడు, ఆయనని ఎవరు అడ్డుకోలేరు, ఆయన ఎవరిని పీకలేరు.